बच्चा वेलकम टू अवर मन तेज एडुकेशनल वीडियोस मन 10th क्लास जल ही जीवन है लेसन चेप्पुकुंदामु। जल ही जीवन है लेसन लो वाटर यक्का उपयोगमेंटी लाइफ लो मन वाटर ने ए विधंगा यूज चेसुकोवाली मन भावितरालकु ए विधंगा అవగాహన కలిగించాలి నీటిని వేస్ట్ చేయకుండా ఏ విధంగా వాటర్ని మనం సంరక్షించుకోవాలనేటువంటి మంచి భావం ఈ లెసన్లో మనకి కనిపిస్తుంది। లెసన్లోకి వెళ్ళే ముందు ఓరియంటేషన్ క్లాస్గా మనకి అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ఒక మనిషి ఆకు రూపంలో ఉన్న ఆకు చెట్టు రూపంలో ఉన్నటువంటి ఒక మనిషి ఇక్కడ కనిపిస్తున్నాడు। అదే విధంగా దైనిక్ భాస్కర్ एक पेड़ एक जिंदगी सूर्य मन के दैनिक भास्कर सूर्य या बोम को मन की इकड़ जी प्रश्न यह विज्ञापन किसके बारे में है। विज्ञापन मीन्स एडवर्टाइजमेंट विज्ञापन मीन्स एडवर्टाइजमेंट अंटे प्रकटन यह विज्ञापन किसके बारे में है प्रकटन देन गुरी चुप्तनी यह विज्ञापन पेड़ पैदम के संरक्षण के बारे में है प्रकटन चटू मोकल संरक्षण गुरी చెబుతుందని మనం ఆన్సర్ రాయాలి। అదే విధంగా సెకండ్ క్వశ్చన్ ఏ విజ్ఞాపనకి సమాచార పత్రిక హై ఈ ప్రకటన ఏ వార్తా పత్రికకు సంబంధించింది అని క్వశ్చన్ అడిగాడు। ఏ విజ్ఞాపన దైనిక్ భాస్కర్ సమాచార పత్రిక హై ఈ ప్రకటన దైనిక్ భాస్కర్ వార్తా పత్రికకు సంబంధించింది అని మనం ఆన్సర్ రాయాలి। అదే విధంగా ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై దీనివల్ల ఏ సందేశం లభిస్తుంది ఇస్సే ఏ సందేశ్ మిల్తా హై కి పేడం కో లగాయా ఔర్ జిందగీ కో బచావో पेड़ को लगाने के पर्यावरण की रक्षा होती है चेट्ल नाटी मरी जीवता कापड़कोड़ी अने सदेश मन की इकड़ कदे विधा चटल नाटों वाल पर्यावरण कापड़कु अने मंच सदेश मन की बोम चूस्टे कदा इकड़क उद्देश्य को इवेदन जरिए स्क्रीन कदा। जल हमारे जीवन का एक प्रमुख आधार है पानी का सही उपयोग करके आने वाली पीढ़ियाँ के लिए इसे बचा कर रखना चाहिए। इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है। जल हमारे जीवन का एक प्रमुख आधार है अंटे नीर मन जीवता मुख्यमंत्री आधार अभी मन की फस्ट पाइंट चप्पन जरिए अदे विधा पानी का सही उपयोग करने की आने वाली पीढ़ियों के लिए इसे बचाकर रखना चाहिए अंटे राबोये तरह को दी विधा रक्षा उचाली मुझे भाव तरह को मन एधा रक्षा उचाली वाटर अच्छी सैकंड लाइन मन की ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది మనకు చెప్పడం జరిగింది। అదే విధంగా ఈ విషయకు లేకర్ పానిక మహత్వవ ఉపయోగ్ ఔర్ పాని సంబంధి జానకారిది జా రహి హై అంటే ఈ విషయాన్ని తీసుకొని నీటి యొక్క గొప్పదనము మరియు ఉపయోగము మరియు నీటికి సంబంధించిన వివరణ ఇవ్వబడుచు ఉన్నదన్నమాట। అంటే నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి మనం ముందు భవిష్యత్తులో పిల్లలకి ఏ విధమైనటువంటి జాగృతలు నీటి గురించి చెప్పాలి అనేటువంటిది ఈ లెసన్ యొక్క ఉద్దేశం అన్నమాట। ఇక్కడ విదా విశేషు జల్ హి జీవన్ హై యహ్ ఏక్ కహానీ పార్ట్ హై ఇస్ కహానీ మే వే సభీ తత్వ హై జో ఏక్ ఆదర్శ్ కహానీ మే హోనే చాహియే। జల్ హి జీవన్ హై యహ్ ఏక్ కహానీ పార్ట్ హై ఈ లెసన్ కహానీ పార్ట్ అంటే మీకు ఆల్రెడీ మనకు తెలుసు పద్య భాగంలో లెసన్ ఉంటే దాని కవిత అని కథ రూపంలో ఉంటే కహానీ అని అంటాం। సో ఈ లెసన్ కహానీ అంటే ఇది ఒక కథ అన్నమాట। ఇస్ కహానీ మేవే సభీ తత్వ జో ఏక్ ఆదర్శ్ కహానీ మే హోనే చాహియే। జల్ హి జీవన్ అనేటువంటి ఈ లెసన్ ఆదర్శనీయంగా అంటే ఈ కథలో ఒక అందమైన కథలో ఉండవలసిన వాస్తవికతలన్నీ కూడా ఈ యొక్క కథలో ఉన్నాయి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది। యహ భవిష్యకి ఘటన వాళ్ళ కాల్పనిక ఘటన యొక్క ఆధార్ బనాకర్ జల్గే మహత్వకు అవర్ అధిక బడ దియగయా హే ఇక్కడ భవిష్యత్తులో జరిగేటువంటి కల్పితమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని నీటి యొక్క గొప్పతనాన్ని ఇంకా పెంచాలి అనేటువంటి ఒక మంచి విషయం కూడా ఈ లెసన్లో మనకి కనిపిస్తుంది। అదేవిధంగా यह सच है कि कहानी सदा बच्चों के प्यारे विधा रही है इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है। कथ ఎల్లప్పుడూ పిల్లలకు ప్రియమైనటువంటిగా విషయం అనేటువంటిది నిజం। కథ అంటే చాలా పిల్లలు చాలా మంది పిల్లలు ఇష్టపడతారు వినని వాళ్ళంటూ ఉండరు కథ అంటే
ఈ కారణం వల్ల నీటి యొక్క గొప్పతనాన్ని ఈ విషయంలో చర్చించబడుచు ఒక కథ రూపంలో నీటి యొక్క గొప్పతనం గురించి మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగిందన్నమాట విషయ ప్రవేశ్ ఇక్కడ ప్యాస్ దాహం దునియాకి సబి భాషయమే జల్ కే అలగ్ అలగ్ నామ్ హై అంటే అసలు ప్రపంచంలో చూసుకుంటే ఈ వాటర్ కి చాలా చాలా పేర్లు ఉన్నాయి కింద సబ్కి ప్యాస్ ఏక్ హై కానీ అందరి దాహం మాత్రం ఒకటే जल के बिना जीवन की कल्पना करना असंभव है और जल में जीवन बसता है और जीवन में जल का महत्व अंटे नीटिलो जीवितं निवसि नीटिलो जीवितं निवसिंचुंटुंदि मरियु जीवितंलो नीटि योक्क गोप्पतनं कूडा मनकि कनिपिस्तुंदि अदे विधंगा प्रस्तुत पाठंलो इदे विषयान्नि वेलुगुलोकि तीसुकुरावडानिकि अंदरिकि तेलियजेप्पालि प्रपंचमंता ई विषयान्नि तेलुसुकोवालि अनेटुवंटि प्रयत्नं इक्कड चेयडं जरिगिंदन्नमाट प्रस्तुत पाठं इस विषय के उजागर करने का प्रयास किया गया है नीटि योक्क प्रामुख्यता प्रपंचंलो उन्न प्रति ओक्करू कूडा अर्थं चेसुकोवालि तेलुसुकोवालि నీటి యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ప్రయత్నం ఈ లెసన్ ద్వారా చేయడం జరిగింది అందుకే ఒక కథ రూపంలో మనకి లెసన్ ఇవ్వడం జరిగింది అన్నమాట లెసన్ నేమ్ జల్ హి జీవన్ హై అసలు నీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనకు చెప్పుకున్న వాటర్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచంలో వరల్డ్లో వాటర్ హ్యాస్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ ప్రతి భాషలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారన్నమాట అంటే హిందీలో పానీ అని ఇంగ్లీష్లో వాటర్ అని తెలుగులో నీరు అని ఇలా చాలా 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 రకాలుగా పిలవడం జరుగుతుంది బట్ ఎవ్రీ వన్స్ నీడ్ ఇన్ కామన్ కానీ ఈ వాటర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఒక ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిదే ఈ వాటర్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాటర్ అనేటువంటిది కావాల్సిందే ఎవ్రీ వన్ ఈజ్ థ్రిస్టి ప్రతి ఒక్కరికి దాహం అనేటువంటిది ఉంటుంది వి కెనాట్ లివ్ విత్ అవర్ వాటర్ మనం బ్రతకాలంటే ఖచ్చితంగా నీరు అనేది కావాలి నీరు లేకపోతే మనం బ్రతకడం చాలా కష్టమని చెప్తున్నాడు అదేవిధంగా ప్రస్తుత పాఠంలో ఇన్ దిస్ లెసన్ ఏ రైటర్ ఈజ్ గోయింగ్ టు డిస్క్రైబ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్కరికి ఈ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాటర్ యొక్క ఉపయోగం తెలియాలి అనే ఉద్దేశంతో మనకి కవి ఈ లెసన్ని రచించడం అనేటువంటిది జరిగిందనమాట జల్ హి జీవన్ హై అసలు నీటి యొక్క ఉపయోగం ఏంటి వాటర్ వలన మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అసలు నీరు యొక్క సమస్య భవిష్యత్ కాలంలో రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసలు నీటి యొక్క ఉపయోగం ఏమిటంటే నీరు సమస్య మళ్ళీ మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్న మనకి చాలామంది ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది వాటర్ కనుక లేకపోతే మన పరిస్థితి ఏంటి నీరు అనేది ఏంటంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మానవుని అస్తిత్వం ఉందన్నమాట దానిలోనే అంటే ప్రాణులన్నీ దీన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు జీవితాన్ని గడుపుతున్నాయి వాటర్ని ఆధారం చేసుకొని నీరు మన జీవితానికి చాలా ముఖ్య ఆధారం ఇందువల్ల మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ఒక మంచి భావం అన్నమాట అదేవిధంగా భూమి పైన ఉన్న ప్రతి భాగంలో కూడా నీరు ఉంది కానీ స్వచ్ఛమైన నీరు చాలా తక్కువగా ఉంది ఇటువంటి స్థితిలో నీటి సద్వినియోగం ఎలా చేసుకోవాలి మనం స్వచ్ఛమైన నీరును మనం ఏ విధంగా కాపాడుకోవాలి జలకి సదుపయోగకరణ చాహియే జలకు వ్యర్థ నహీకరణ చాహియే ఫస్ట్ సంరక్షించుకోవాలి నీటిని సంరక్షించుకోవాలి కాపాడుకోవాలంటే ముందు నీటిని ఉన్న నీటిని సంరక్షించుకోవాలి అదేవిధంగా బచే హుయే పానీకి సురక్షిత రక్షణ చాహియే పానీని మనం సురక్షంగా ఉంచుకోవాలి సాఫ్ రక్షణకి ప్రయాసకరణ చాహియే అవరు కలుషిత దేనా నహి దేనా చాహియే కలుషితం చేయకూడదు నీటి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి కలుషితం కాకుండా చూసుకోవాలి నీటి వనరులను కాపాడుకోవాలి నీటి సంగ్రహణ సంరక్షణపై దృష్టి పెట్టాలి ఇలాంటి పనులన్నీ కూడా మనం చేస్తే ఖచ్చితంగా వాటర్ అనేటువంటిది సేవ్ చేసుకోవచ్చు అది మీరు గమనించి ఉంటారు మన ఇంటికి చేరేటువంటి నీటిని మనం దేనికోసం ఉపయోగిస్తాము తెలుసు కదా మీకు అందరికీ తాగడం కోసం బట్టలు ఉతకడానికి అదేవిధంగా దైనిక పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటాం కదా పానీ పీనికెళ్ళియే కపడే ధోని నహానే దైనిక కార్యకరణే ఉపయోగకర రహే హే ప్రతి ఒక్క పనికి కూడా మనకి నీరు అనేటువంటిది చాలా అవసరం అదేవిధంగా నీటి సంస్థను భవిష్యత్తులో మనం
ఎలాంటి ఒకవేళ నీటి నీటి సమస్య కనుక ఏర్పడితే మనం భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఏర్పడతాయి కూడా మనం తెలుసుకోవాలి. అంటే మానవులు దాహంతో చనిపోతారు, నీరు అనేటువంటిది లేకపోతే చనిపోతారు. అదేవిధంగా పంటల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా పశువులు పక్షులు కూడా చనిపోతే విద్యుత్ అంటే కరెంట్ విద్యుత్ శక్తి సమస్య కూడా ఉద్భవిస్తుంది. నీరు లేకపోవడం వల్ల పిల్లలు అనేక రోగాల బారిన కూడా పడడం జరుగుతుంది. అంటే నీటి కరువు కూడా సంభవించవచ్చు. అందువల్ల ఇలాంటి ఆపదలన్నీ కూడా మనం రాకుండా నీటిని సంరక్షించుకోవాలనేటువంటిది ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఈ లెసన్లోకి ఈ లెసన్ గురించి ఈ లెసన్ రచించినటువంటి కవి గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.